Hi, hello, namaste. This is Likita. Welcome or welcome back to my channel, Likita's Creation. ముందుగా మీకు మరి మీ కుటుంబానికి దసరా శుభాకాంక్షలు. నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఏ బిగ్ థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. ఇంకెవరైనా మీలో నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. సో దట్ నేను ఏదైనా వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. అండ్ ఎస్, డూ నాట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. జనరల్గా నాకు తెలిసిన చాలా మంది నా హెయిర్ నేను ఎలా మెయింటైన్ చేస్తాను, ఆయిల్ ఎలా అప్లై చేస్తాను అని అడుగుతారు. జనరల్గా నేను షవర్ చేసుకునే అట్లీస్ట్ ఒక 5 or 10 minutes ముందు హెయిర్ ఆయిల్ అప్లై చేసుకుంటాను. అండ్ మంత్లీ 2 or 3 times నేను ఒక డిఐవై హెయిర్ ఆయిల్ వాడతాను. సో ఈరోజు ఈ వీడియోలో నేను మీ అందరితో నా సీక్రెట్ డిఐవై హెయిర్ ఆయిల్ మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. వితౌట్ ఎనీ ఫర్దర్ డు, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ డిఐవై హెయిర్ ఆయిల్కి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కోకోనట్ ఆయిల్, ఒక అలోవెరా లీఫ్, కొన్ని వేపాకులు, కొన్ని కరివేపాకులు అండ్ కొన్ని హైబిస్కస్ లీవ్స్. మీకు దగ్గర పూలున్నా కూడా వాడచ్చు. సో ఎస్, మనం వెళ్ళి అవన్నీ కోసుకుని వద్దాం. కమ్ విత్ మీ. ఫస్ట్ మనం తెచ్చుకున్న ఆకులు పువ్వులన్నీ బాగా కడుక్కుని వాటిని తడి లేకుండా తుడుచుకుందాం. ఇప్పుడు అలోవెరాని ఎలా కట్ చేయాలో చూద్దాము. ఇలా పక్కనున్న ముళ్ళులు అవి కట్ చేసి ఆ పైనున్న ఒక పొరను కూడా కట్ చేసిన తర్వాత ఒక స్పూన్తో మనం అలోవెరా జెల్ని ఎక్స్ట్రాక్ట్ చేద్దాం. ఇప్పుడు మనకి ఆయిల్కి కావాల్సినవి ఆయిల్, వేపాకులు, కరివేపాకు, మందార పూలు, మందార ఆకులు, అలోవెరా జెల్. సో ఫస్ట్ ఒక బాండీలో ఆయిల్ పోసుకుని దానిలో అలోవెరా జెల్ మనం ఎక్స్ట్రాక్ట్ చేసింది వేసుకుని కొంచెం బాగా మరగనివ్వాలి. ఆ తర్వాత వేపాకులు, మందార పూలు, కరివేపాకు, మందార ఆకులు వేసి బాగా మరగనివ్వాలి. మనం వేపాకు, కరివేపాకు అండ్ మందరాకులు వేసేటప్పుడు బాగా తుంపుకుని వేస్తే దానిలో ఉన్న మంచి క్వాలిటీస్ అన్నీ బాగా ఆయిల్కి పడతాయి. ఈ ఆకులు అండ్ పువ్వులన్నీ ఒక మంచి కలర్ వచ్చే వరకు మనం బాగా మరిగించుకోవాలి. ఒక 5 to 10 minutes అయిన తర్వాత మన ఆయిల్ అనేది ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం ఆయిల్ని వడగట్టుకుందాం. మనం ఎప్పుడైనా ఆయిల్ వడగట్టేటప్పుడు దాన్ని కూల్ డౌన్ చేసిన తర్వాత వడగట్టుకోండి. ఒకవేళ వేడిగా అయితే ఏదో ఒక గ్లాస్ బౌల్లో తీసుకుని అలా స్టోర్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. సో ఇలా గ్లాస్ బౌల్కి మనం ఆయిల్ తీసుకున్న తర్వాత మనం ఎన్ని డేస్ అన్నా స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ ఆయిల్ని ఎలా అప్లై చేస్తానో చూపిస్తాను. సో ఒక ఆయిల్ అండ్ స్పాంజ్ తీసుకుని ఆ స్పాంజ్ని నేను ఆయిల్లో డిప్ చేస్తూ హెయిర్ అంతా, ఫోర్ హెడ్ అంతా రబ్ చేస్తున్నాను. మనం ఆయిల్ ఎప్పుడైనా అప్లై చేసేటప్పుడు కొంచెం గోరువెచ్చగా ఉన్న ఆయిల్ అప్లై చేస్తే చాలా మంచిది.
ఇలా మనం షవర్ చేసి ఒక 10-20 మినిట్స్ ఆర్ నైట్ ఓవర్ నైట్ అంతా మనం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఈ హెయిర్ ఆయిల్ వాడడం వల్ల మీ జుట్టు పెరుగుతుంది, ఎన్ని సెంటీమీటర్స్ పెరుగుతుంది నేను చెప్పను, కాకపోతే మీ జుట్టు హెల్తీగా స్ట్రాంగ్ అవుతుంది. అండ్ ఎస్, డూ ట్రై దిస్ అండ్ లెట్ మీ నో హౌ ఇట్ ఇస్. ఈ హెయిర్ ఆయిల్ మీరు మంత్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ చేసుకుని పెట్టుకోవచ్చు. అండ్ ఒక్కసారి చేస్తే ఇది మీరు ఎప్పటికైనా నార్మల్ ఆయిల్ లాగా స్టోర్ చేసుకోవచ్చు. ఇలాంటి వీడియోస్ మీరు ఇంకా చూడాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ లిఖితాస్ క్రియేషన్ అండ్ ఫాలో మై ఇన్స్టాగ్రామ్ పేజ్ లిఖితా నాయుడు 24. ఐ హోప్ దిస్ వీడియో వాజ్ యూస్ఫుల్. ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఇస్, డూ నాట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ బిలో. అండ్ ఆల్సో క్లిక్ ఆన్ ది బెల్ ఐకాన్ విచ్ విల్ నోటిఫై యూ వెన్ ఎవర్ ఐ పోస్ట్ మై నెక్స్ట్ వీడియో. ఐ విల్ బి వెయిటింగ్ టు సీ యూ ఆల్. అంటిల్ దెన్ బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో విత్ లాట్స్ ఆఫ్ లవ్, యువర్ లిఖితా.